కరువుగాలం కష్టపడి పంట పండించి రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే నూతన మున్సిపల్ చైర్మన్ గన్నెవనిత భూమిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అమ్మన రవీందర్ రెడ్డి మరియు కౌన్సిలర్లతో కలిసి మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాత్రనక పగలనక ఎన్నో కష్టాల నుంచి పంట పండించి దళారుల చేతిలో పెట్టి మోసపోతున్నారు. ప్రభుత్వం కేటాయించిన 5,800 రూపాయలకు క్వింటాల్ మార్కెట్ యార్డులో అమ్మి వారి ధాన్యాన్ని ఎలానైతే 24 గంటల్లో మీ ఖాతాలో జమయ్యాయి, ఈ కందుల డబ్బులు కూడా అలానే జమవుతాయన్నారు. దళారులను ఆశ్రయించి కాకుండా నేరుగా మార్కెట్కే కందులను తీసుకురావాలన్నారు, నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కందులు పండించిన రైతులకు ఒక శుభవార్త. దుబ్బాక మన మార్కెట్ గోదాంలో ప్రభుత్వ పరంగా స్థానిక పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం, బయట మార్కెట్లో వ్యాపార వర్గాలు 3,000 నుంచి 4,000 వరకు క్వింటాల్ చొప్పున కొన్ని కందులను ప్రభుత్వం ఈరోజు 5,800 రూపాయలు క్వింటాల్కు చెల్లిస్తూ కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతాంగాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరపడి ప్రైవేట్ వ్యాపారస్తులకు, ప్రైవేట్ దళారులకు కందులు అమ్మకాలు చేయాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం. అదే మాదిరిగా ఈ కొనుగోలు వ్యవహారాన్ని చూస్తున్న మార్కెటింగ్ శాఖ అందరికీ సూచిస్తున్నాం. కొంతమంది వ్యాపార వర్గాలు రైతుల దగ్గర నయానో భయానో మరి 3,000కు 4,000 కందులు కొనుగోలు చేసి అవే కందులను మళ్ళీ రైతుల పేరు మీద మార్కెట్కి తెచ్చి 5,800 అంటే సుమారు ఒక క్వింటాల్కు మార్కెట్ ప్రభుత్వానికి అమ్మకాలు చేసే ప్రభుత్వం నుంచి సుమారు 2,000 రూపాయలను వాళ్ళు అక్రమంగా సంపాదించే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కసిగట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే కంది పంట వేయని వాళ్ళు మరి కందులు తీసుకొని వస్తే వాళ్ళ చట్టరీతే చర్యలు తీసుకునేందుకు కూడా కాంప్లైంట్స్ ఇవ్వాలి, వాళ్ళపై చట్టరీతే చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై, ప్రజాజ్యోతి ప్రతి బంతుక సింహ దంతనై.